హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య కిచెన్. నేను మీ అనుష. ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి సేమియా ఐస్ క్రీమ్. ఈ ఐస్ క్రీమ్ పేరు వినగానే మనకి చిన్నతనం గుర్తొచ్చేస్తుంది కదండి. ఈ ఐస్ క్రీమ్ని ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకోబోయే ముందు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ ఐస్ క్రీమ్ని చేయడం కోసం అర లీటరు పాలను తీసుకున్నానండి. ఈ పాలను పొంగు వచ్చే వరకు వేడి చేసుకోవాలి. చూశారు కదండి, ఇలా పొంగు వచ్చినప్పుడు ఒక కప్పు వరకు చక్కెరని వేసుకోవాలండి. స్వీట్ ఇంకొంచెం తినే వాళ్ళైతే ఇంకాస్త చక్కెరని వేసుకోవచ్చు. పొంగు వచ్చిన పాలను ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చక్కెరని వేసుకోవాలి. ఈ చక్కెర పాలలో బాగా కరిగిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలండి. వీడియోలో చూపెట్టిన విధంగా పాలు మరుగుతున్నప్పుడు సేమియాని యాడ్ చేసుకోవాలండి. అర లీటరు పాలను తీసుకున్నట్లయితే హాఫ్ కప్పు వరకు సేమియాని వేసుకోవచ్చండి. చూశారు కదా, ఇలా పాలు మరుగుతున్నప్పుడు హాఫ్ కప్పు వరకు సేమియాని వేసుకోవాలి. దీన్ని వేయించుకోవాల్సిన అవసరం ఏమి లేదండి, డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు. ఇలా సేమియా మొత్తం ఉడికే వరకు కలుపుతూ ఉండాలండి. ఒక 5 నిమిషాల పాటు కలుపుకున్నట్లయితే సేమియా ఉడికిపోతుంది. ఇలా సేమియాని ఉడికించుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో మాత్రమే ఉంచుకోవాలండి. ఐస్ క్రీమ్ అనేది కరెక్ట్గా రావాలంటే పాలు కొంచెం ఎక్కువ ఉండాలి, సేమియా కొద్దిగా తక్కువ ఉండేలా చూసుకోవాలండి. లేనట్లయితే ఐస్ క్రీమ్ కరెక్ట్గా రాదు. చూశారు కదా, సేమియా అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. నేను ఇక్కడ ఐస్ క్రీమ్ చేయడం కోసం ఐస్ క్రీమ్ మౌల్డ్ని యూజ్ చేస్తున్నానండి. మీరు ఐస్ క్రీమ్ చేయడం కోసం ఇలాంటి మౌల్డ్లైనా లేకుంటే గ్లాసులనైనా ఉపయోగించుకోవచ్చు. పాలను వేడిగా కాకుండా కాస్త రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మౌల్డ్లలో పోసుకొని వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 6 నుండి 8 గంటల సేపు అయితే ఉంచేసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ మౌల్స్ కనుక లేనట్లయితే నేను గ్లాస్లో ఎలా చేయాలి అనేది ఒక వీడియో చేశానండి. కర్బూజాతో గ్లాసులలోనే ఇంట్లో ఉన్న వాటినే ఉపయోగిస్తూ ఎలా చేయాలనేది చేశానండి. దీని లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. అలాగే వాటర్ మిలన్తో కూడా ఐస్ క్రీమ్ చేశాను, దీని లింక్ని కూడా షేర్ చేస్తానండి. 8 గంటల తర్వాత ఫ్రిడ్జ్ని తీసి చూసుకున్నట్లయితే ఐస్ క్రీమ్స్ అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి ఉంటాయి. ఈ ఐస్ క్రీమ్ మౌల్స్ని బయటికి తీసిన తర్వాత వెంటనే తీసుకోకూడదండి. వీటిని ఒక 2 నుండి 3 నిమిషాల పాటు అయితే చల్లని నీళ్ళలో ఉంచేయాలి. మూడు నిమిషాల తర్వాత ఐస్ క్రీమ్ మౌల్ నుండి ఐస్ క్రీమ్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. వావ్, చూశారు కదా ఎంత బాగా వచ్చేసిందో. మీరు కూడా మీ ఇంట్లో దీన్ని తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా వస్తుంది. మీకు ఎలా వచ్చింది అనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ రూపంలో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి వెరైటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.